ఈ యేసు క్రీస్తు వారు ఎవరు అన్న మాటని ఇంకొంచెం వివరముగా యోహాను తన యొక్క సువార్తలో రాస్తున్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఏమై ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. 14వ వచనం ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటుంది. యోహాను రాసిన సువార్త 1:14 వచనం చదువుతున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎవరైనా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేతన మాట్లాడకించిన పరిశుద్ధ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని తాకుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని పట్టుకుంటున్నప్పుడు, ఈ వాక్యముతో మనం డీల్ చేస్తున్నప్పుడు, మనం అనుకుంటున్న ప్రకారముగా బైబిల్ సొసైటీ వారు ప్రింట్ చేసిన ఒక ఆర్డినరీ పుస్తకం కాసుమా, ఆర్డినరీ పుస్తకం కాదు. ఇది సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. అందుచేత ఈ అంత్యకాల దినాల్లో దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు, ఈ వాక్యము ద్వారా మనల్ని స్వస్థపరుస్తున్నాడు, ఈ వాక్యము ద్వారా మన జీవితాలను కడుతున్నాడు, ఈ వాక్యము ద్వారా మనకు అద్భుతాలు జరిగిస్తున్నాడు, ఈ వాక్యము ద్వారా మనకు కావలసిన అమా అయా సమస్తమును ఈ వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కారణమును బట్టి ఈ వాక్యానికి ఎటువంటి ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం ఒకసారి ఆలోచిద్దామా? ప్రతిరోజు ప్రతిదినం చదువుతున్నామా? దినానికి 3 పూట్లు తప్పనిసరిగా 2 పూట్లైనా మన శారీరకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాము కదా. ఈ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని భుజించడానికి ఎంత సమయాన్ని తీసుకుంటున్నావు?